తూర్పు గోదావరి జిల్లా ప్రతిపాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆశయం. రాష్ట్రంలో ఇల్లు లేని పేదవాడు ఉండకూడదు, అదే లక్ష్యంతో అధికారులు నాయకులు కలిసి పనిచేయాలని పిలుపునిచ్చిన ఎమ్మెల్యే పర్వత ప్రసాద్ ఏలేశ్వరం మండల కార్యాలయంలో నవరత్నాలు పేదలందరికీ ఇల్లు కార్యక్రమంలో భాగంగా ఇళ్ల నిర్మాణాల వేగవంతంపై మండల స్థాయి అధికారులతో సమీక్ష సమావేశాన్ని జిల్లాలోనే మొట్టమొదటిగా స్థానిక ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ నిర్వహించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తలపెట్టిన అర్హులైన పేదవానికి ఇల్లు ఇవ్వడం ఒక చరిత్ర అని, ఆయన ఆశయ సాధనకు మండల మరియు నియోజకవర్గ స్థాయిలో ప్రతి అధికారి పూర్తి స్థాయిలో నిర్మాణాలు జరిగే విధముగా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అధికారులు రెవెన్యూ, మండల అభివృద్ధి హౌసింగ్, విద్యుత్, ఆర్డబ్ల్యూఎస్ తదితర శాఖల అధికారులతో పాటు నాయకులు అలమండ చలమయ్య, బదిరెడ్డి గోవింద్, గొల్లపల్లి బుజ్జి సర్పంచ్లు, ఎంపీటీసీ అభ్యర్థులు పలువురు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇవాళ మన నియోజకవర్గంలో 4 మండలాలు నగర పంచాయతీ కలుపుకునే సుమారు 22,000 మంది పైచీలకు మన ఇవ్వాలని అందరికీ చెప్పినప్పుడు ఇవ్వడం కూడా ఎలాగ ఇచ్చాము. గ్రామంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేని సహకారంతో, గ్రామంలో ఉన్నటువంటి పెద్దల సహకారంతో, అక్కడ ఉన్నటువంటి అన్ని వర్గాలని అన్ని వర్ణాలని కలుపుకుని మనం ల్యాండ్ కొన్నాం. ఎక్కడ కూడా ఏదో పోరపోకుంటే పట్ట ఇవ్వడం, ఎవడో స్థలం చూసుకుంటే పట్ట ఇవ్వడం కాదు. ఆ గ్రామంలో ఎంత డిమాండ్ ఉంది, ఎంతమంది ఇల్లు కావాలని కోరుకున్నారు, అవన్నీ ఎలిజిబిలిటీ కూడా తయారు చేసే సంబంధిత అధికారులు ఎంఆర్ఓ కానీ మరి ఇతర అధికారులు కానీ మరి ఎండిఓ గారు కానీ ఆ డిపార్ట్మెంట్స్ అందరూ కలిసి లిస్టు తయారు చేసి దాన్ని వాళ్ళు మనం పంపిణీ కార్యక్రమం కూడా చేసాం. పట్టాలు భూమి చదువు చేసాం, స్టోన్ ప్లాంటింగ్ చేసాం, పట్టాలందరూ కూడా అన్ని చేతుల్లోనే కూడా మనం పట్టాలు పెట్టాం. ఆ కార్యక్రమం మనం సక్సెస్ఫుల్గా చేసుకున్నాం. నెక్స్ట్ ఇప్పుడు మనకి ఇళ్ల నిర్మాణాన్ని మనం పూర్తి చేయాలి. ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేయాలంటే కేవలం అధికారులు ఒకళ్ళ మీదే మనం వదిలేస్తే ఇళ్ల నిర్మాణం పూర్తి కాదు. ఇవాళ మిమ్మల్ని అందరినీ నేను పిలవడానికి కారణం ఏంటంటే అధికారులతో పాటు గ్రామంలో ఉన్నటువంటి సర్పంచులు కానీ, ఎంపీటీసీ అభ్యర్థులు కానీ, మండల ప్రెసిడెంట్లు కానీ, జడ్పీసీలు కానీ, ఇతర నాయకులు కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు కానీ మన శ్రద్ధ ఎక్కువగా ఉండాలనేది మీ అందరికీ నేను సూచిస్తా ఉన్నాను. ఎందుకంటే ఇవాళ ఈ ప్రాజెక్ట్ని తీసుకొచ్చింది మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ జిల్లాలోనే మనం ఈ రివ్యూ పెట్టడం కూడా మనమే మొట్టమొదటి ఇవ్వాలనుకుంటున్నాం. దీన్ని మనం జిల్లాలో ఇతర నియోజకవర్గాలకన్నా మనం ఎక్కువ శాతాన్ని ఇల్లు కట్టించి ఇవ్వాలనే ఆలోచనతో మనం చేస్తే మన జిల్లాలోనే ప్రతిపాడు నియోజకవర్గం ప్రథమ స్థానంలో నిలబెట్టాలి అంటే ఇల్లు నిర్మాణంలో మీ లీడర్ల యొక్క సహకారం ఉంది. మనకి అధికారులు ఎట్లాగో పనిచేస్తారు, వాళ్ళకు ఉన్నటువంటి విధి విధానాల్లో, వారికి ఉన్నటువంటి సిస్టంలో, వాళ్ళు ఎప్పుడు కూడా 24 గంటలు వారికి ఉన్నటువంటి ఒత్తిడి మేరకు వాళ్ళు పనిచేస్తామంటారు. కానీ వారికి గ్రామంలో మనం సహకరించాలి. ఏదో ఏ వస్తాను ఇల్లు ఏదో మార్కెట్ ఇచ్చుకుంటాను, ఏదో కట్టుకుపోతాను, ఎంతగా చేయగానే వస్తాను, ఏదో తమ్ము ఎత్తేస్తాను లేదు లేదులే అంటే వారి పనులకి మనం సహకరించకపోతే వారు కూడా ముందుకు వచ్చి చేయడానికి కూడా అక్కడ కనీస అవసరాలు తీర్చడానికి లోకల్ లీడర్గా మనం నిలబడాలని తెలియదు. ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలోనే జగన్ గారు ఇచ్చేటువంటి జగనన్న పథకాలు అన్నింటికన్నా అతి పెద్ద ప్రాజెక్ట్ ఏదంటే మన గ్రామాల్లో వైఎస్ఆర్ జగనన్న కాలనీలు అనేది మీరందరూ కూడా గమనించాలి. ఏడు అందరూ కూడా